ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం అయిన వెంటనే ఆరా తీయటం ప్రారంభించింది. కానీ ఈ కేసుకు సంబంధించి జిత్వాని నిన్న స్వయంగా వచ్చి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు అంటే ఈ కేసులో విక్టిమ్ ఆమెగా కాబట్టి ఆమె నుంచి ఫిర్యాదు వస్తేనే పోలీసులు ఫర్దర్గా స్టెప్ వేసే అవకాశం ఉంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం జరిగిందంతా కూడా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో కావడంతో ఇబ్రహీంపట్నంలోనే ఎఫ్ఐఆర్ రేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ముంబై నుంచి ఆమె ద్వారా ఆన్లైన్ కంప్లైంట్ తీసుకొని ఆన్లైన్ కంప్లైంట్ మీద బేస్ అయ్యి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో మరో కీలకమైన అంశం ఏంటంటే ప్రధానంగా ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత విటిపిఎస్ గెస్ట్ హౌస్తో పాటు విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లోను ఆ తర్వాత జిల్లా జైల్లో కూడా ఉంచి ఆమెతో ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాతనే ఆమె ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి ముంబైకి సంబంధించిన పారిశ్రామికవేత్త కేసులో తాను ఫర్దర్గా ఇన్సిస్ట్ చేయను అని చెప్పిన తర్వాత మాత్రమే ఆమెను ఇక్కడి నుంచి పంపించి వేశారు అనేది, ఆమెకు పళ్ళ బెయిల్ కూడా పోలీసు అధికారులే ఇప్పించారనేది కూడా ఆమె చెబుతూ వస్తుంది. అందువలన జిత్వాని హీరోయిన్ జిత్వానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఈ కేసు మొత్తం వ్యవహారంలో కూడా పోలీసులు ఫర్దర్గా ఏం చేయాలి అనేది, పైగా అక్కడ విజయవాడ సిపితో పాటు విశాల్ గున్ని ఐపీఎస్ అధికారులపై కంప్లైంట్లు రావటం, పైగా తాడేపల్లి ప్యాలెస్లో ఉండే పెద్దలపై కూడా ఫిర్యాదులు రావడంతో ఒక సీనియర్ అధికారిని విచారణకు నియమిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లనే ముందు ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, సూత్రధారులు ఎవరున్నారు, పాత్రధారులు ఎవరున్నారు అనేది కూడా ప్రభుత్వానికి సమాచారం ఉంది. బట్ వాలంటరీగా కేసు రిజిస్టర్ చేయటం అనేది ఇందుట్లో సాధ్యం కాదు సుమోటోగా. అందువలన ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుంటే ఈ కేసు మొత్తంలో కూడా ఒక క్షుణ్ణమైన దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది అని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి వస్తున్న కథనాలు ఏబిఎన్ బయటికి తీసిన వెంటనే, ఆ తర్వాత వరుసగా వస్తున్న కథనాలు ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లోను వస్తున్న కథనాలు కూడా ఇది ప్రభుత్వంలో ఉండే అధికారుల ఇమేజ్ అధికారులకు సంబంధించి ప్రధానమైన ఆరోపణలు. అందువలన ప్రభుత్వం దీని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. పైగా వెనుకున్న సూత్రధారులు ఎవరో కూడా ఇందులో తప్పనిసరిగా బయటికి లాగాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లనే వీళ్ళపై ఎంక్వైరీ చేసి ముందుకు వెళ్ళాలి అని కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందువల్లనే ప్రభుత్వం ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఉన్నతాధికారుల సమావేశం ముఖ్యమంత్రి వద్ద ముగిసింది. ఆ తర్వాత మాత్రమే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, రైట్. మీరు అన్నట్లుగా ఈ విషయం పైన ఉన్నతాధికారులతో కూడా ఇప్పటికే రకమైన ఆదేశాలు కూడా ఇచ్చారు కాబట్టి సీరియస్గానే తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అసలు ఇక్కడ దాకా తీసుకురావడానికి, ఇక్కడ ఈ ఎపిసోడ్ అంతా నడపడానికి దారితీసినటువంటి పరిణామం ఏంటి? ఎందుకు అసలుకి విజయవాడ కేంద్రంగా దీన్ని ఎంచుకున్నారు? ఇక్కడ పెట్టినటువంటి కేసులు సంబంధించిన విషయంలో అసలు ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? అసలు ఎవరు ఇంతకీ ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ వ్యక్తి ఇచ్చినటువంటి దాంట్లో ఏ మేర విషయాలు ఉన్నాయి అసలుకి? శ్రీహరి, జిత్వానితో విద్యాసాగర్కి అంటే కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కేఎన్ఆర్ కుమారుడు కుక్కల విద్యాసాగరు. ఈ విద్యాసాగర్తో అంతకుముందు ఆమెకు పరిచయం ఉంది అని అనేది కూడా ఆమె కూడా స్పష్టంగా చెబుతూ ఉంది. బట్ ఈమెని ఈమెపై ఈమె ముంబాయిలో ఒక పారిశ్రామికవేత్త తనకు మంచి అవకాశాలు ఇప్పిస్తారు అని చెప్పి పిలిపించి ఆమెపై అత్యాచారం చేశారు అని చెప్పి ఆమె ఫిర్యాదు ఇస్తే అక్కడ పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోవడంతో ఆమె స్వయంగా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఫిర్యాదు చేస్తే కోర్టు ఆదేశాల మేరకు ఆ పారిశ్రామికవేత్త మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన అనంతరం ఆ పారిశ్రామికవేత్త ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు నేపథ్యంలో ఈ విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అని చెప్పి ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఒక కీలక సలహాదారుడికి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి అని కూడా చెప్తున్నారు. ఆ తరువాతనే సహజంగా విద్యాసాగరు తను 5 లక్షల మేరకు జిత్వాని చీటింగ్ చేసింది అని చెప్తే, జిత్వాని చీటింగ్ చేశారు అని చెప్పిన వెంటనే 5 లక్షల రూపాయలు చీటింగ్ చేశారు అంటే విజయవాడ నుంచి పనిగొట్టుకొని ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళి ముంబైలో ఉండే జిత్వాని, పైగా ఆమె సినీ ఫీల్డ్లో ఒక ఇమేజ్ ఉన్న హీరోయిన్, ఆమెను ఆమె తల్లిదండ్రులను తీసుకొని ఇక్కడికి వచ్చారు అని అంటే ఈ కేసు మొత్తం కూడా ముంబైలోని పారిశ్రామికవేత్త చుట్టూ తిరుగుతుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పైగా
ఇతన్ని విద్యాసాగర్ని అడ్డం పెట్టుకొని ఈ కేసుని అక్కడ సెటిల్ చేశారు అనేది. విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో జిత్వానీ తను బ్లాక్మెయిల్ చేస్తుంది, తన నీలి చిత్రాలన్నీ కూడా పెట్టి, బూత్ చిత్రాలన్నీ పెట్టి కూడా తను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది జిత్వానీ చెప్తుంది. కానీ ఇతను తన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె పోలీసులు వెళ్ళి ఆమెను తీసుకువచ్చి ఇక్కడ కేసు ఇక్కడ అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్కు పంపించిన తర్వాత ఆ తర్వాత బెయిల్ కూడా వాళ్లే బెయిల్కు మూవ్ చేయించి బెయిల్ వచ్చేసింది. అయితే ఈ బెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ బెయిల్కు రావటానికి ముందు జరిగిన తతంగం ఏంటంటే, మీరు ముంబైలో ఉండే మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్టర్ అయిందో ఆ పారిశ్రామికవేత్త మీద మీరు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసుకుంటే అప్పుడే మేము ఇక్కడ మీరు మిమ్మల్ని బెయిల్పై విడుదల చేస్తాము అనేది కూడా ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతనే ఆమెను బ్లాక్మెయిల్ చేశారు బెదిరించారు అనేది కూడా ఈ కేసు మొత్తంలో కూడా ప్రధానమైన అభియోగం. కేవలం ముంబై పారిశ్రామికవేత్త మీద కేసు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విద్యాసాగర్ అనే వ్యక్తికి ఆమెతో పరిచయం ఉండటంతో అతన్ని ఉపయోగించుకొని పారిశ్రామికవేత్త మీద కేసు విత్డ్రా చేశారనేది ఇందులో ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అందువలన అసలు ఈ పారిశ్రామికవేత్త కానీ లేకపోతే ఇక్కడ ఉండే విద్యాసాగర్ కానీ ఇక్కడ ఎవరైతే ఈ కేసులో ముంబై వెళ్ళి ఆమెను తీసుకొచ్చారో పోలీసు అధికారులు కానీ దీనికి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో తేలాలంటే దీనిపై క్షుణ్ణమైన దర్యాప్తు జరపాల్సిందే అని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు పత్రికల్లోనూ ఫస్ట్ ఏబిఎన్లో వచ్చిన కథనం ఇవన్నీ కూడా వీటిపై నిగ్గు తేల్చాలి అని, లేకపోతే ఇప్పుడు జరిగిన తతంగం అంతా కూడా డాక్యుమెంటరీ పరంగా ఉండటంతో దీనిపై క్షుణ్ణమైన దర్యాప్తు జరిపి ప్రజలకు నిజానిజాలు తెలిపి గత ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాన్ని బయటకు తీసుకురావాలంటే మాత్రం తప్పనిసరిగా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఈ ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి అంటే ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో జిత్వానీ ఆమె నుంచి కంప్లైంట్ తీసుకొని ఆన్లైన్లో ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అప్పుడు ఆన్ ది బేసిస్ ఆఫ్ దట్ ఎఫ్ఐఆర్ ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా ఉంది శ్రీహరి. రైట్. సో మీరు అన్నట్లుగా మనం చూసాం ఏదో ల్యాండ్ కబ్జాలు కావచ్చు లేకపోతే దానిపైన దౌర్జన్యాలు జరిగాయి తప్పుడు కేసులు పెట్టారని చెప్పి చాలా కంప్లైంట్లు గతంలో మనకి ఇచ్చినప్పుడు ఏ రకంగా స్పందించారు, ఒక చీటింగ్ చేస్తున్నారనే ఒక కేసుతో అమరావతి నుంచి ముంబైకి వెళ్ళి మరీ తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉందంటే అసలు నిజంగా దీని వెనకాల ఎంత తతంగం